గుడ్ ఈవినింగ్ ఈరోజు క్లాసులో మనం ట్వంటీ అనే అంతర్జాతీయ సంస్థకు సంబంధించిన కొన్ని అంశాలని మనం తెలుసుకుందాం ట్వంటీ గ్రూప్ అంటే దీంట్లో అభివృద్ధి చెందిన అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాల సమూహం దీంట్లో మొత్తం ఇరవై దేశాలు అంటే పంతొమ్మిది దేశాలు ఒకటి యూరోపియన్ యూనియన్ మొత్తం కలిసి ఇరవై ఒక కూటమిగా ఏర్పడడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఎగ్జామినేషన్లో వచ్చే ఒక ముఖ్యమైన పాయింట్ నేను ఒకటి చెప్తాను వినండి దీనికి సంబంధించిన మొట్టమొదటి శిఖరాగ్ర సమావేశం జరిగింది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో జరిగింది ఎక్కడ ఏ దేశంలో జరిగింది అంటే అమెరికాలో జరిగింది ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఇలా శిఖరాగ్ర సమావేశం అనేది జరుగుతుంది అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే మనకు మనం ఎప్పుడు ఏ అంతర్జాతీయ సంస్థ గురించి చదువుతున్నా కూడా దాంట్లో భారతదేశం భారతదేశానికి సభ్యత్వం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ మనం ఇంతకుముందు బ్రిక్స్ మాట్లాడుకున్నప్పుడు భారతదేశానికి బ్రిక్స్లో సభ్యత్వం ఉంది జీ సెవెన్లో భారతదేశానికి సభ్యత్వం లేదు మరి జీ ట్వంటీలో భారతదేశానికి సభ్యత్వం ఉందా ఉంది అది ఇంపార్టెంట్ పాయింట్ అలా మనం ఎప్పుడు ఏ అంతర్జాతీయ సంస్థ గురించి మాట్లాడినా కూడా దాని గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందుగా మన దేశం భారతదేశం అక్కడ సభ్యత్వం ఉందా లేదా ఇక జీ ట్వంటీకి వచ్చినప్పటికీ భారతదేశానికి సభ్యత్వం ఉంది ఇది ఈ ప్రపంచంలో ఉన్న ఇరవై ప్రముఖ దేశాలన్నీ కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి అందుకని ఈ ప్రపంచ జీడిపి కనుక చూస్తే ఎక్కువ శాతం జీడిపి అనేది ఈ ఇరవై దేశాల్లోనే మనకు కనిపిస్తుంది అయితే ఈ శిఖరాగ్ర సమావేశాన్ని ఒక్కొక్కసారి ఒక్కో దేశంలో జరుపుతూ ఉంటారు దానికోసం ఈ జీ ట్వంటీని దీంట్లో ఉన్న ఇరవై దేశాలని ఐదు గ్రూపులుగా విభజించడం జరిగింది ఇక భారతదేశం వచ్చేసి గ్రూప్ టూలో ఉంది అయితే ఈ గ్రూపుల వారిగా శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించాలి మరి ఇప్పటి వరకు భారతదేశం ట్వంటీ సదస్సుకు సంబంధించి ఏమైనా శిఖరాగ్ర సమావేశం నిర్వహించి నిర్వహించామా లేదా ఆన్సర్ వచ్చేసి నో ఇప్పటి వరకు ట్వంటీ సదస్సు అనేది భారతదేశంలో జరగలేదు అతి త్వరలో జరగబోతుంది రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వెరీ 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 ఇంపార్టెంట్ అయితే ముందుగా ఈ స ఈ సదస్సుని జమ్మూ అండ్ కాశ్మీర్లో నిర్వహించాలి అని అనుకోవడం జరిగేది అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లోనే ఎందుకు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ చాలా సెన్సిటివ్ ఏరియా కాబట్టి పాకిస్తాన్ అనే దేశము జమ్మూ అండ్ కాశ్మీర్ మీద తన ఆధిపత్యం ఉంది అని పదే పదే చెప్పుకోవడం చొరబాట్ లాంటివి చేయడము అంతా జరుగుతుంది కాబట్టి ఇది ఎప్పుడు కూడా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జమ్మూ అండ్ కాశ్మీర్కున్న జమ్మూ అండ్ కాశ్మీర్కున్న స్పెషల్ స్టేటస్ని రద్దు చేసి ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగింది ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ మరొకటి లదాఖ్ ఇదంతా కూడా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో జరిగింది అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎటువంటి సమస్యలు లేవని హింసాత్మక ఘటనలు జరగట్లేదని చెప్పేసి ప్రపంచానికి తెలియాలని భారతదేశం విదేశీ ప్రతినిధుల్ని పిలిపించి అక్కడ ఒక పర్యటన అనేది ఏర్పాటు చేసింది ఆ పర్యటనకు విపరీతమైన విమర్శలు వచ్చాయి ఎందుకంటే మీకు కావలసిన కొంతమందిని విదేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పర్యటన జరిపించి ఇక్కడ పరిస్థితులు బాగా ఉన్నాయి అని భారతదేశం చెప్పించింది అని చెప్పేసి ఒక విమర్శ ఈ విమర్శలన్నీ దూరం చేయడానికి జీ ట్వంటీ సదస్సుని రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో నిర్వహిస్తున్నారు అని ఒక వార్త కానీ ఆ తర్వాత వచ్చిన వార్తలు ఏమిటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో కాకుండా అటువంటి సమస్య సమస్యాత్మకమైన ప్రాంతంలో కాకుండా న్యూఢిల్లీలో నిర్వహించాలి అని చెప్పేసి ఇది ఒక లేటెస్ట్ న్యూస్ ఏది ఏమైనప్పటికీ రెండు వేల ఇరవై మూడులో జరిగే జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశం అనేది భారతదేశంలో జరుగుతుంది అయితే నైంటీ నైన్ పర్సెంట్ దట్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ సో అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో జరగబోతుంది అని క్వశ్చన్ రావచ్చు ఈ ఈ సదస్సు అయిపోయిన తర్వాత ఎప్పుడు జరిగింది అని రావచ్చు ఏ నగరంలో జరిగింది అని రావచ్చును ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ మీరు ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకొని తీరాలి థ్యాంక్ యూ సో మచ్ ఐ విల్ సి యు ద నెక్స్ట్ సెషన్